చాలా బాధగా ఉందిరా. అరే మీరు రాండిరా ఇక్కడ. నన్ను ఒక అమ్మాయి చాలా మోసం చేసిందిరా. ఎంత మోసం చేసిందంటే చాలా. పెళ్లి చేసుకుందాం అనుకున్నారా, అన్నీ నా దగ్గర కొనుక్కొని అయినా నన్ను మోసం చేసిందిరా. అరే శ్రీధర్ చాలా మాట్లాడుతున్నావారా, కానీ అమ్మ నాన్నను కూడా వదిలిపెట్టకుండా మోసం చేసావు కదా. మోసం గురించి అర్హత మాట్లాడే అర్హత నీకు లేదురా. నువ్వేరా, మమ్మీ చనిపోయినప్పుడు కూడా నువ్వు పక్కకు కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నావురా. అదే మన ఫ్రెండ్ చావు బతుకులో మధ్య ఉన్నారు రారా అంటే నువ్వు అమ్మాయిని పట్టుకుని సినిమాకి వెళ్ళావురా. వాడు ఏం చెప్పాడో తెలుసా, వాడు ప్రేమలో ఉన్నాడు జాగ్రత్తగా చూసుకో, వాడు ప్రేమలో కూడా ప్రాణాల మీద తెచ్చుకునేలా ఉన్నాడు అని చెప్పి మరి చనిపోయారురా. మోసం గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా. ప్రాణం పోసిన అమ్మ ప్రాణాలే తీసుకున్నావు గారా, ఆ పిచ్చిది తెలియక నిన్ను కన్నదిరా. నీ గురించి తెలిస్తే ముందే కనకపోయేది కావచ్చురా. ఒక అమ్మ ప్రేమ ఎలా ఉండదో తెలుసారా, తన జీవితానికి ఏమైనా పర్లేదు తన కొడుకు జీవితం బాగుండాలని చూసుకుంటుందిరా. అదే ఒక అమ్మాయి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు, తన జీవితమే బాగుండాలంటుంది. అలాంటి అమ్మాయిని నువ్వు ప్రేమించావారా? అందరూ అమ్మాయిలు అట్లా ఉన్నారు రా, కొంతమంది అట్లా ఉంటారు. కొంతమంది అమ్మాయిలోనే అమ్మగా ప్రేమించి ఒక మంచి అమ్మని పెట్టుకోరా, అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నన్ను క్షమించండి, అమ్మాయి ప్రేమలో పడి చాలా కోల్పోయాను. ఇప్పటికన్నా ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన. అరే ఈ వీడియో మనలోకి నచ్చుతా అంటవారా, వాచ్ లైక్ షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్, వీలైతే షేర్ చేయండి.